పలాస జీడిపప్పునకు అంతర్జాతీయంగా మార్కెట్ ఉండటంతో ఆ పట్టణానికి అదే విధమైన గుర్తింపు ఉంది. అయినా రైతులు పండించే కాయగూరల పంటలను రోజువారీగా అమ్ముకోవడానికి రైతు బజారు లేక వారు ఇబ్బందులు పడుతున్నారు. వారు పండించే పంటలను రోడ్లు, బస్టాండ్ ఆవరణాల్లో పోలీసుల, మున్సిపల్ సిబ్బంది, స్థానిక వ్యాపారుల చీదరింపుల మధ్య అమ్ముకోవలసిన దుస్థితి ఏర్పడింది. సాక్షాత్తు మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ అప్పలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న పలాస నియోజకవర్గానికి రైతు బజారు మంజూరైనా ఏర్పాటు చేయడంలో పాలకులు విఫలమయ్యారని, రైతులే కాదు ప్రజలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం, ఆముదాల వలస, కోట బొమ్మాలితో పాటు పలాస కాసిబుగ్గ మున్సిపాలిటీకి కూడా రైతు బజారు మంజూరైంది. టీడీపీ హయాంలో ఈ బజారు ఏర్పాటునకు 2-3 స్థలాలు చూశారు. స్థానికంగా ఏర్పడిన అభ్యంతరాలు ఏర్పడడం లేదు. అప్పటి ఎమ్మెల్యే గౌతమ్ శ్యామ్ సుందర శివాజీ ప్రెస్టేజ్ గా తీసుకుని చివరి దశలో కాసిబుగ్గ కేటి రోడ్ టెలికాం కార్యాలయం ఎదురుగా ఉన్న పాత ఎస్టీ హాస్టల్ స్థలంలో చేసి రైతు బజారు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కాగా ఇది తమకు చెందిన స్థలమని ఆ వర్గం కోర్టును ఆశ్రయించడంతో పనులు నిలిచిపోయాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతు బజారును తామే ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేస్తామని ఆ పార్టీ నాయకులు హామీలు గుప్పించారు. కరోనా సమయంలో తాత్కాలికంగా కాసిబుగ్గ 3 రోడ్ల జంక్షన్ వద్ద ఉన్న యూపీ పాఠశాలలో రాజన్న రైతు బజార్ పేరుతో భారీ హోర్డింగులు పెట్టి అట్టహాసంగా ప్రారంభించారు. కానీ అది ప్రభుత్వ పాఠశాల భవనం కావడంతో అక్కడ నుంచి బజారును మూసివేయాల్సి వచ్చింది. దీంతో ఉద్దానంలో వేర్వేరు ప్రాంతాల నుంచి కాయగూరలు తెచ్చే రైతులకు మళ్లీ కష్టాలే ఎదురయ్యాయి. చివరకు పద్మనాభపురం మార్కెట్ కార్యాలయంలో కానీ ఎస్టీ హాస్టల్ సమీపంలో కానీ ఏర్పాటు చేస్తామని నేతలు భరోసా ఇచ్చారు. మంత్రి అప్పలరాజు తానే అన్నింట్లో ముందుంటానని నమ్మబలకడంతో రైతులు ఆయనపై భారీ ఆశలు పెట్టుకున్నారు. కోర్టులో వివాదాలు పరిష్కారం కాకుండానే దీనికి హామీ ఇవ్వడంతో ఆ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం కేటీ రోడ్డుతో పాటు కాసిబుగ్గ బస్టాండ్ ప్రాంతాల్లో తాత్కాలికంగా షెడ్లు వేసుకుని కొంతమంది కూరగాయలు విక్రయిస్తున్నారు. ఉద్దానం రైతులు మాత్రం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు బస్టాండ్లో అక్కడ ఇక్కడ పంటలు విక్రయించుకోవలసిన దుస్థితి ఏర్పడింది. మున్సిపల్ అధికారులు బస్టాండ్ వద్ద కూరగాయలు అమ్మవద్దని అభ్యంతరం చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్య ఉందని, రోడ్లపై అమ్మవద్దని పోలీసులు హుకుం జారీ చేస్తున్నారు. అడ్డు వస్తుందని చెప్పి తీయమని చెబుతున్నారు. ఇలా రైతులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి అప్పలరాజు పట్టించుకోవాలని, రైతు బజార్ వలన దళారీకి చెక్ చెప్పడంతో పాటు ప్రజలకు ఫ్రెష్ సరుకు తక్కువ ధరకే లభిస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి పలాస రైతు బజార్ ఇచ్చారు, అక్కడ కొద్ది రోజులు ఆపారు, అక్కడ పెట్టేశారు. ఇప్పుడు ఇక్కడ ఏదో మీ మమ్మతమ్మని అన్నప్పటికీ వీళ్ళందరూ వచ్చేసి మమ్మల్ని చేస్తారు. మూడు అత్యారు ఇవన్నీ మాకు ఎక్కడ ప్లేస్ ఇవ్వరు. ఒకరు ఒకరి మాట ఒకరు వినరు. మామూలు ఒక సాధారణ కంపెనీ మాట ఒకరు వినరు. మేము ఎక్కడో ఇచ్చినంత వరకు మీరు ఇక్కడ అమ్మండి అయితే మాకు బస్ స్టాండ్ లో ఇచ్చారు. మరి బస్ స్టాండ్ లో అమ్ముతుంటే వీళ్ళు వచ్చేసి ఇక్కడ తోస్తారు, ఇక్కడ అనుకోని పెడతారు, వీళ్ళు తోస్తారు. ఈ బైకులు మాకు ఇంతవరకు ఈ మనిషి జరగడం లేదు సార్. ఎప్పుడు చెప్పండి మీ సామర్థ్యం మేము పట్టుకొని వెళ్ళలేము. ఎక్కడో ఊళ్ళో స్వేచ్ఛ లేదు. ఏ ఊరమ్మ మీది? ఒక జంట పట్టణాలకు సంబంధించి ఒక మాటలో చెప్పాలంటే పలాస నియోజకవర్గానికి ఇది పెద్ద మార్కెట్. ముఖ్యంగా ఉద్దానం ప్రాంతానికి చెందినటువంటి వారు కానీ, అలాగే పల్లె ప్రాంతం కానీ, పలాస కాశీబుగ్గలో ఉన్నటువంటి పొందర్లు కానీ, చాలామంది కాయగూరలు ప్రధానంగా పండించుకొని జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వీరందరూ కూడా కాయగూరలు తీసుకొచ్చి అమ్ముకోవడానికి మార్కెట్ లేక మధ్య దళారుల చేత మోసపోతున్నారు. గత దశాబ్దాలుగా అనేక సందర్భాల్లో కూడా
ప్రభుత్వాలకు మనం రిప్రజెంటేషన్ చేయడం అనేటటువంటి జరిగి ఉంది. ఒకప్పుడు ఉన్నటువంటి మార్కెట్ నుండి తరలించారు, మళ్ళీ అక్కడి నుండి వేరే గ్రౌండ్ చూపించారు, అక్కడి నుండి మళ్ళీ పోలీస్ స్టేషన్ ఉన్న గ్రౌండ్ చూపించారు, అక్కడి నుండి ఇవాళ మొత్తం తీసుకుంటే కళా పలాస కాశీబొగ్గ మొత్తంగా తిప్పుతూ ఉన్నారు తప్ప ఎక్కడో ఒక దగ్గర మరి ఆరుగాలం శ్రమించి కష్టపడి కాయగూరలు పండించుకున్నటువంటి రైతులు 10 నిమిషాల్లో గంటోగడ ఒక దగ్గర ఒక టెంట్ లాంటిది వేసుకుని అమ్ముకుంటామన్న కనీసం ఒక స్థలం చూపించలేకపోతున్నారు. మార్కెట్ యార్డ్ కట్టడం లేదు లేదు కదా, కనీసం వాళ్ళు ఒక గొడుగు పెట్టుకొని అమ్ముకుంటామనే నిలుచోడానికి చోటు లేక అక్కడ చాలా తొక్కీసరాడుకుంటూ అక్కడ బస్సులు అక్కడే, మొత్తం బైకుల పార్కింగ్ అక్కడే, మొత్తం వాళ్ళు కానిస్టేబుల్ వచ్చి ఖాళీ చేయించడాలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కనుక ఇవాళ రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడం కాదు, రైతాంగానికి సంబంధించినటువంటి అందులో ముఖ్యంగా కూరగాయలు అమ్ముకునే రైతాంగానికి మార్కెట్ యార్డు ఇమ్మీడియట్గా కట్టాలనేటటువంటిది మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వంకల మాధవరావు, అఖిల భారత రైతు కుల సంఘం, రాష్ట్ర నాయకులు.